మా అధ్యక్షుల వారు అన్ని చెప్తారు. ఎందుకంటే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారి దగ్గరికి నాయకులు పోయి కొన్ని చెప్తే ఆ నాయకులు చెప్పని కంటే కూడా ఇంకా ఎక్కువ బెటర్గా కూడా ఆ రోజున కేటీ రామారావు గారు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దృష్టికి వారు తీసుకొచ్చినప్పుడు మా అక్కలందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. సఫాయి తల్లులారా, మీ అందరికీ సలాం. మీ యొక్క జీతాలు పెంచుతామని చెప్పి కేసీఆర్ గారు అంటే ఆ రోజే కేసీఆర్ గారు ఎట్టేనా జీతాలు పెంచుతారని చెప్పి ఆనాడున్న సంఘాలు మేము కూడా స్ట్రైక్ పోతున్నామని చెప్పేసిండ్రు. ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు వాళ్ళు వెనకట్లాగా పోతున్నారు, మీరు సమ్మెలు చేసి బెదిరిస్తేనే చేసేదేం లేదు, మీరు నాతో పాటు వస్తే నేను మీతో కూర్చొని మాట్లాడేసి మీ యొక్క చర్చ ఖచ్చితంగా చేస్తానని చెప్పారు. నిజంగా 4,000, 6,000, 8,000 రూపాయలు వస్తుంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ 12,000 రావాలని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ నిర్ణయం తీసుకుంది. వాస్తవం కాదా మీ అందరికీ తెలుసు. అంతేకాదు ఇవాళ అనేక పారిశ్రామిక వాడల్లో 8 గంటల కరెంటు రాక 24 గంటల కరెంటు అని చెప్పి 8 గంటల కరెంటు రానప్పుడు ఆ కరెంటుని ఖచ్చితంగా 6 నెలల్లో 24 గంటల కరెంటు ఇస్తానని చెప్పి చెప్పిండు కేసీఆర్ గారు. తెలంగాణ ఉద్యమంలో చెప్పిండు, తెలంగాణ ఉద్యమంలో కార్మిక వాడల్లో అశాంతి ఎట్లున్నది సమ్మెలు ఎట్లున్నది మనకు తెలుసు. ఒకవైపున కార్మికులు స్ట్రైక్ చేస్తే మరొకవైపున పారిశ్రామికవేత్తలు కూడా స్ట్రైక్ చేసిండ్రు. ఇందిరా పార్కు ముందు ఎక్కడ చూసినా కూడా కరెంటు కావాలని చెప్పిండ్రు. వచ్చే ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో తిమ్మిని బమ్మి చేస్తూ అన్ని పారిశ్రామిక రంగాలకు కానీ గృహ అవసరాలకు కానీ 24 గంటలు ఇచ్చిన మురగాడు ఇవాళ కేసీఆర్ గారు. అందుకే ఇవాళ రోజులకు రోజులు కరెంట్ లేకుండా ఉంటే అనేక మంది కార్మిక దినాలు నష్టపోతుంటే అదే కార్మికులు ఇవాళ అవసరమైతే ఒక్క షిఫ్ట్ కాదు 2 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు చేసుకునే విధంగా ఈ 5 సంవత్సరంలో ఒక్క రోజు కూడా ఏ కార్మిక కూడా కరెంటుకు పోలేదు. దానికి ఇవాళ కేసీఆర్ గారు చేసిన కృషి మాత్రమే. అంతేకాదు ఇవాళ 25,000 ముందున్న కార్మికులందరినీ కూడా అవుట్ సోర్సింగ్ ఉంటే ఆ 25,000 మంది నేను పర్మనెంట్ చేస్తానని చెప్పి అధికారులు వ్యతిరేకించిన వాళ్ళందరినీ చేయాలని చెప్పి 25,000 మంది కార్మికుల్ని ఇవాళ మొత్తం కూడా పర్మనెంట్ చేసిన ఘనత కేసీఆర్ గారిది. ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 25,000 మంది చేస్తానంటే కాంగ్రెస్ పార్టీ అడ్డుపడ్డది, కేసులు వేసింది, అనేక సార్లు ఇబ్బంది పెట్టింది. కానీ తన మేధోశక్తితో ఆ 25,000 మందికి ఇవాళ పర్మనెంట్ ఇచ్చిన నీకు దీశాలి ఇవాళ కేసీఆర్ గారు. అంతేకాదు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికి కూడా ఖచ్చితంగా నేను పర్మనెంట్ చేస్తానంటే అనేక మందిని వాళ్ళు పిలిచిండ్రు. కాలేజీలో పనిచేస్తున్న వాళ్ళని, స్కూళ్ళల్లో పనిచేస్తున్న వాళ్ళని, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చేస్తున్న వాళ్ళని వాళ్ళందరినీ పిలిచి ఇలా పర్మనెంట్ చేస్తానంటే చేయకుండా అడ్డుపడ్డది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. మనం ఇవాళ జీతాలు వాళ్ళు 17,000 ఉంటే 34,000 చేసుకున్నాం, 20,000 ఉంటే 40,000 చేసుకున్నాం, వాళ్ళందరికీ 10 నెలలు ఉంటే 12,000 చేసినాం. ఇవాళ అనేక ఇంపార్టెంట్ చర్యలన్నీ కూడా తీసుకొని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, కాంట్రాక్ట్ లెక్చరర్స్ కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులను కానీ ఇలా కాపాడిన గంత కేసీఆర్ గారిది. అంతేకాదు ఇవాళ 2 విషయాలు మాత్రం మన గమనంలో ఉండాలి. ఒక్కటి మన అన్నపూర్ణ అని చెప్పుకుంటాం ఆంధ్రప్రదేశ్ని. 5 సంవత్సరాల క్రితం అనేక మంది కార్మిక కర్షకు ఐక్యతని చెప్పుకుంటాం. ఇది అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్లో అందరికీ కూడా ఇబ్బంది లేదని చెప్పారు. కానీ ఇదే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాకముందు పరిస్థితి చూస్తే చాలామంది కార్మిక వాడలు ఇప్పుడే రాంబాబు చెప్పాడు. అన్నమో రామచంద్ర అని కార్మిక బిడ్డలు కూడా తన్నలాడిండ్రు. ఆ రోజున కర్షకుల బిడ్డలు తన్నలాడిండ్రు. ఈ 5 సంవత్సరంలో 200 రూపాయలు పెంచని ఇస్తే దాన్ని 1,000 రూపాయలు చేసిండ్రు, ఇప్పుడు 2,000 చేసిండ్రు. ఇలా తెలంగాణలో ఏ కార్మికుని బిడ్డ కానీ కర్షకుని బిడ్డ కానీ అన్నమో రామచంద్ర అని అనట్లేదు. ఆ రామచంద్రుని కాదు ఇవాళ కేసీఆర్ గారిని కొలుసుకుంటున్నారు, కేసీఆర్ గారిని ఇవాళ భగవంతుని రూపంలో చూసుకుంటున్నారు. చివరిగా ఒకటే మాట నేను చెప్పదలుచుకున్నా, ఇవాళ అనేక మంది అన్నార్థులు ఉండొచ్చు, అభాగ్యులు ఉండొచ్చు, వాళ్ళందరి కోసం అనేక మంది ఆలోచించవచ్చు. కానీ ఆలోచనల్ని ఆచరణ రూపంలో పెట్టి ఇవాళ మొత్తం పారిశ్రామిక వాడల్లో శాంతి ఉన్నా, కార్మికుల్లో శాంతి ఉన్నా, వాళ్ళలో వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని పిలుచుకొని వాళ్ళ సమస్యలు చేసినా ఏ కార్మిక నాయకుడిని చేయని విధంగా, ఏ కమ్యూనిస్ట్ నాయకుడు చేయని విధంగా కమ్యూనిస్టులకే కమ్యూనిస్టుగా ఇలా కేసీఆర్ గారు ఉన్నారు. కాబట్టి దయచేసి మనందరం కూడా సంఘటితంగా ఉందాం. సమస్యల సాధన కోసం ఖచ్చితంగా సమస్యలు ముఖ్యమంత్రి గారికి
తదితర మంత్రులు చెప్పుకుందాం. మున్సిపల్ శాఖలో కూడా జరిగినాయన్నీ కూడా మంత్రి మున్సిపల్ శాఖ మంత్రిగా అన్న ఉన్నప్పుడు ఏం చేసిందో చెప్తారు. అంతేకాదు ఇవాళ ఐటీలో కూడా ఇవాళ కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ అక్క కొద్దిగా ఆగండి, భారతదేశంలోనే 100,000 కోట్లకు పైగా ఇవాళ 5 సంవత్సరంలో ఎగుమతులు ఐటీ ఎగుమతులు చేసిన ఘనత ఇవాళ కేటీఆర్ గారిది. కాబట్టి ఆ పారిశ్రామిక ఐటీ పారిశ్రామిక రంగాన్ని కూడా ఇవాళ పరిగెత్తిస్తున్న నాయకుడు కేటీఆర్ గారు, మున్సిపల్ యొక్క శాఖల యొక్క వాళ్ళ యొక్క సమస్యలు తెచ్చిన కేటీఆర్ గారు, మన యొక్క కార్మికులందరినీ కూడా మన మల్లారెడ్డి లాంటి చాలా బాగా మొత్తం కూడా ఉత్సాహం ఉన్న మంత్రి కార్మిక శాఖ మంత్రి కూడా కాబట్టి వచ్చే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర కార్మిక రంగంలో అద్భుతమైన ప్రగతి జరుగుతుందని, మీ జీతభత్యాలు పెరుగుతాయని, మీకు మంచి బాగా జరుగుతుందని జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. పల్లా రాజేశ్వరరెడ్డి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు మల్లారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. వరవిల్లాలి, కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత. అందరికి కూడా నమస్కారం. ఈరోజు మేడే సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు. ఈరోజు కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు 133వ మేడే శుభాకాంక్షలు. ఏది ఏమైనా అదే మాదిరిగా టీఆర్ఎస్ కేవు వేదిక పైన ఉన్న నాయకులు జి రాంబాబు గారు పెద్దలు, అదే మాదిరిగా మనకు ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ మన కేటీఆర్ గారు, అదే మాదిరిగా మన ఎమ్మెల్యే మన విప్ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే బాలకసుమన్ గారు, మళ్ళా ఎమ్మెల్యే వెంకటేశన్న గారు, మిగతా చైర్మన్లు అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, మన టీఆర్ఎస్ కేవీ నాయకులు, మహిళా సోదరుమణులు, కార్మికుల సోదరులు, సోదరుమణులు, పత్రికా మిత్రులు, అందరికి కూడా నా నమస్కారం. ఏది ఏమైనా ఇలా ప్రపంచంలోనే పండుగ అంటే ఒకటే పండుగ, మేడే పండుగ. కార్మికుల పండుగ అంటే ప్రపంచం మీద పెద్ద పండుగ, ఒకటే పండుగ కార్మిక మేడే పండుగ. కాబట్టి అందరం కూడా పెద్దగా ఘనంగా చేసుకుంటాము. అది కూడా మనకు తెలంగాణ వచ్చినాకనే మన తెలంగాణకు మేడే పండుగ పర్ఫెక్ట్గా జరుగుతుంది. కార్మికులకు న్యాయం జరిగిందంటే మన సీఎం కేసీఆర్ గారు సీఎం అయినాకనే గత 4.5 సంవత్సరాల సంది మన కార్మికులకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా న్యాయంగా జరుగుతుంది. అదే మాదిరిగా మన వర్కింగ్ ప్రెసిడెంట్ లాస్ట్ మన మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా మన భారత్ తెలంగాణకే మంచి మంచి ఇండస్ట్రీస్ తెచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చి, అంతకుముందు 3 రోజులు కూడా కరెంట్ రాకపోవు, కార్మికులందరూ కూడా బాధపడుతున్నారు, వాళ్ళకు వేతనం దొరకకపోవు, జీతాలు దొరకకపోవు, పని దొరకకపోవు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా మూతపడ్డాయి. అటువంటి టైంలో మన తెలంగాణ సాధించుకొని మనం గొప్పగా కరెంట్ ఇచ్చి మళ్ళా ఇండస్ట్రీకి అందరు కూడా 17 రోజులనే పర్మిషన్ ఇచ్చి పెద్ద ఎత్తున అందరికీ కూడా ఉద్యోగాలు చేసిన ఘనత మన వర్కింగ్ ప్రెసిడెంట్ మన కేటీఆర్ గారిది. అదే మాదిరిగా ఈ చూస్తున్నాం 1886 సంవత్సరంలో అమెరికాలో చికాగో నగరంలో వేలాది మంది మరణించి సాధించుకున్న కార్మికుల పోరాటమే ఈరోజు మన మేడే. అదే మాదిరిగా దేశంలో ఎక్కడ లేని విధంగా మన కార్మికులకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన అమలు చేయించున్నది మనది. గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి గారు కార్మికులు రైతులు అణగారిన వర్గాల అభివృద్ధి కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన అమలు చేయించున్నాం. రాష్ట్రంలో కార్మికులకు వైద్య సేవలు ఈఎస్ఐ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల మాదిరిగా సేవలు అందిస్తున్నాము. గత 33 జిల్లాలో కూడా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మనకే అనుకూలంగా వస్తుంది కాబట్టి, మన ప్రభుత్వమే మనకు అనుకూలంగా వస్తుంది కాబట్టి తప్పకుండా ఈఎస్ఐ నుంచి కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఈసారి 33 జిల్లాలలో 33 ఈఎస్ఐ హాస్పిటల్ సెంటర్లు కూడా తెరుస్తానని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా. భవన నిర్మాణ కార్మికులకు ప్రమాణంగా మరణించే వాళ్ళకి 7 లక్షల రూపాయలు కూడా బీమా ఇస్తున్నాం. ఇప్పటికే ఆల్రెడీ అందులో కూడా డబ్బులు చాలా ఉన్నాయి. ఇంకా భవన నిర్మాణ కార్మికులకు ఇంకా మా సీఎం గారితో మాట్లాడి పెద్ద ఎత్తున అందులో కూడా చాలా పెద్ద స్కీములు ఏదైతే రైతులకు రైతుల పెట్టుబడి స్కీమ్ కానీ రైతుల బీమా పథకం మీద కానీ అదే మాదిరిగా కార్మికులకు కూడా ఆ సిస్టంలో ఇంకా పైసాదులకు కానీ కార్మికులకు వైద్య సేవ ఇంకా పర్ఫెక్ట్గా చేయాలని అనుకుంటున్నాము. అది కూడా తొందరగానే మీ అందరు కూడా డిక్లేర్ చేస్తారని కూడా మనవి చేస్తున్నాం దానికోసం కూడా. అదే మాదిరిగా కార్మికులైన రవాణా డ్రైవర్లు హోంగార్డులు ప్రమాదం సంభవిస్తే 5 లక్షల రూపాయలు అందిస్తున్నాం. అదే మాదిరిగా దుకాణంలో పనిచేసే వారి పిల్లలకు చదువుల నిమిత్తం ఉపకార వేతనాలు కూడా అందిస్తున్నాం. అదే మాదిరిగా సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్ కూడా రీఓపెనింగ్ కూడా చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారిది.
అదే మాదిరిగా ప్రమాదశాత్తు మరణిస్తే అంత్యక్రియల నిమిత్తం బోర్డు ద్వారా ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రాత్రి పగలు కార్మికుల కర్షకుల బలహీన వర్గాల అభివృద్ధి గురించి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టున్నారు. తెలంగాణలో 17 లక్షల మంది కార్మికులు బీమా సమోదు చేసుకున్నారు. అదే మాదిరిగా 75 లక్షల మంది కార్మికులకు ఈఎస్ఐ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నాం. అదే మాదిరిగా జిల్లాకు ఒక ఈఎస్ఐ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేస్తామని కూడా మీ అందరూ కూడా మనవి చేస్తున్నాం. అదే మాదిరి కార్మికులకు ప్రతి ఒక్కరి కుటుంబానికి వైద్యము విద్య రెండు కూడా కంపల్సరీ, వాళ్ళకు మంచి స్కూళ్ళల్లో ఒక పర్సెంటేజ్ తోటి వాళ్ళకు కూడా ఒక 20% 15% కార్మిక పిల్లలకు ప్రతి స్కూళ్ళ పెద్ద పెద్ద కాన్వెంట్ స్కూళ్ళల్లో కూడా వాళ్ళకు ఒక ఫీజ్ రియంబర్స్మెంట్ తోటి వాళ్ళకు కూడా చదివించాలని కూడా ఒక ప్లాన్ చేస్తున్నాం. అది కూడా ఒక స్కీమ్ తయారు చేసి తెలంగాణ మనకు వచ్చింది కాబట్టి మన తెలంగాణ మన సీఎం మన కేసీఆర్ మన రాష్ట్రం మన కార్మికులు కాబట్టి వాళ్ళకు అన్ని కూడా అందుబాటులో తీసుకురావాలని కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. దానికి కూడా గత ప్రభుత్వాలు అయితే మీకు చెప్పినాం, అది కార్మికులు ఒక పద్ధతి ప్రకారం మినిమం వేతనాలు అందించాను. కొన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, వాళ్ళు 7,000 ఇస్తారు, వాళ్ళు 6,000 ఇస్తారు, వాళ్ళు 15,000 ఇస్తారు, ఓ డ్రైవర్కి ఇప్పుడు 15,000 వస్తున్నాయి. గత 15 లక్షల మంది కూడా కష్టపడుతున్నారు, కానీ 6,000 జీతాలతోనే ఉన్నారు. చాలామంది నా దృష్టికి కూడా తీసుకొచ్చారు నడమ ఇండస్ట్రీలలో. వాళ్ళందరూ కూడా ఒక మినిమం స్కేల్ తీసుకొస్తాం. మినిమం 15,000 ఉండాలి, 12,000 ఉండాలి, 16,000 ఉండాలి. ఒక సిస్టమ్ ప్రకారం మా సీఎం గారితో మాట్లాడి, ఇండస్ట్రీలతో కూడా మాట్లాడి, ప్రైవేట్ ఇండస్ట్రీలలో చాలా మందికి వేతనాలు తక్కువ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఒక లెవెల్ తీసుకొస్తామని కూడా మేము అందరూ కూడా మనవి చేస్తున్నాం. భారతదేశంలోనే తెలంగాణ కార్మికులకు మెరుగైన సేవలు కల్పించేందుకు కృషి చేస్తాం. అదే మాదిరిగా మీరందరూ కూడా కార్మికులంటే సైనికులు, రైతులు, ప్రపంచం భారతదేశంలో మళ్ళీ దాని తర్వాత వచ్చేదే కార్మికులు. కార్మికుల శ్రమతోటే మనం ఇవాళ ఇంత పెద్ద భారతదేశం కానీ ఇంత పెద్ద తెలంగాణ కానీ సాధించుకున్నాం, కానీ ఇంత అభివృద్ధి చెందుతుందంటే దానికి తోడు కార్మికులే. కాబట్టి కార్మికులకు అన్ని రకాల గత ప్రభుత్వాలలో నష్టపోయింది కూడా కార్మికులే. ఈ తెలంగాణ వచ్చినాకనే కార్మికులకు ఒక ఫేస్ వాల్యూ వచ్చింది, ఒక అభివృద్ధి వచ్చింది, వాళ్ళకు ఒక రైట్ వచ్చింది, వాళ్ళకు ఒక కడుపు నిండా భోజనం వచ్చింది, ఒక చేతి నిండా డబ్బులు వస్తున్నాయి కార్మికులకు. కనీసం వేతనం కూడా తప్పకుండా మీ అందరూ కూడా, ఇంకా నాదే లేబర్ మినిస్టర్ కాబట్టి, కార్మిక శాఖ నా దగ్గరనే ఉంది కాబట్టి తప్పకుండా అందులో డబ్బులు కూడా చాలా ఉన్నాయి, అవన్నీ మాట్లాడి తప్పకుండా మీ పిల్లలకు మంచి చదువులకు మంచి వైద్యానికి అన్ని రకాలు కూడా అందిస్తానని మీకు మనవి చేస్తూ జై మేడే కార్మిక సంఘానికి, కార్మిక సంఘం జై తెలంగాణ. మల్లారెడ్డి గారికి ధన్యవాదాలు. మిత్రులారా, కేటీఆర్ గారు మాట్లాడే ముందు ఒక్కసారి మీరందరూ ఎవరైతే ఈ సమీకరణ కారణమైన నాయకులు ఉన్నారో నేను అందరి పేర్లు పరిచయం చేయలేను సార్కి. ఏమైనా ఇక్కడికి వచ్చిన ప్రతి రంగం, ప్రతి సంఘం, ప్రతి ప్రాంతం వాళ్ళందరికీ కూడా టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర కమిటీ తరఫున పేరు పేరున మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా కష్టపడి ఎండలు బాగున్నప్పటికీ కూడా ఒక్కరోజు సెలవు అనుకోకుండా మేడే జెండా ఎగరేసుకొని అందరు ఇక్కడికి వచ్చినారు. మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, టిఆర్ఎస్ కేవీ అందాబాదేనా. గౌరవనీయులు, ఈ కార్యక్రమ అధ్యక్షులు, 133వ మీరు ముందు నిలబడాలి, కూర్చోండి అన్న, కూర్చోండి, దయచేసి కూర్చోండి, వెనకాల నన్ను కనబడతలేదు, కూర్చోండి. 133వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈరోజు మన తెలంగాణ భవన్లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవ టీఆర్ఎస్ కేవీ అధ్యక్షులు, మిత్రులు రాంబాబు యాదవ్ గారు, గౌరవనీయులు, పార్టీ బాధ్యులు, టీఆర్ఎస్ కేవీ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న గౌరవ రూప్ సింగ్ గారు, గౌరవనీయులు టీఆర్ఎస్ కేవీ ప్రధాన కార్యదర్శి నారాయణ గారు, బిక్కసాని నాగేశ్వరరావు గారు, శ్రీమతి శారద గారు, సోదరులు మారయ్య గారు, హమాలి శ్రీనివాస్ గారు, గౌరవనీయులు రాజిరెడ్డి గారు, హనుమానులు గారు, కృష్ణయ్య గారు, గౌరవనీయులు దానకర్ణాచారి గారు, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మీ అందరి ముందుకి
విచ్చేసి ప్రభుత్వ పరంగా కార్మికులకు చేస్తున్న కార్యక్రమాలను, చేయబోయే ప్రణాళికలను కూడా సూత్రప్రాయంగా వివరించిన పెద్దలు, కార్మిక శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారు, గౌరవ శాసన మండలిలో ప్రభుత్వ విప్ పెద్దలు, మీ అందరికీ ఎప్పుడూ కార్మిక విభాగానికి అండగా ఉంటున్న పల్లా రాజేశ్వర రెడ్డి గారు, గౌరవనీయులు, శాసన మండలి సభ్యులు, అదే రకంగా మన పార్టీ కార్యాలయ ప్రధాన కార్యదర్శి పెద్దలు ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు, సహచరులు తమ్ముడు బాల్కా సుమన్ గారు, గౌరవనీయులు, సహచర శాసనసభ్యులు పెద్దలు అన్న కాలేరు వెంకటేష్ గారు, గౌరవనీయులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గట్టు రామచంద్రరావు గారు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ గారు, గౌరవనీయులు, సాట్ చైర్మన్ పెద్దలు వెంకటేశ్వర రెడ్డి గారు, కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున హాజరైన మా కార్మికురాళ్ళైన అక్క చెల్లెలకు, కార్మికులైన మా సోదరులకు అందరికీ హృదయపూర్వకంగా మళ్ళొకసారి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. పెద్దలు మల్లారెడ్డి గారు ఇప్పుడే తెలియజేసినట్టుగా ఒకప్పుడు అమెరికాలోని షికాగో నగరంలో 1886 ఆనాడు 18 గంటల పని విధానాన్ని నిరసిస్తూ కార్మికులకు కూడా జీవితం ఉండాలి, కార్మికులకు కూడా గౌరవం ఉండాలి, శ్రమకు తగిన విధంగా వేతనము ఉండాలి, గౌరవం ఉండాలనే ఒక నినాదంతో ఆనాడు అమెరికాలోని షికాగో దేశంలో 133 కిందట 8 గంటల పని విధానాన్ని సాధించుకున్న దానికి గుర్తింపుగా ఆనాడు కార్మిక దినోత్సవంగా, అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా మేడే మనం జరుపుకునే విషయం మీ అందరికీ తెలిసిందే, నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రపంచవ్యాప్తంగా అమెరికా కావచ్చు, యూరోప్ కావచ్చు, భారతదేశం కావచ్చు, పారిశ్రామిక రంగంలో మరి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి. ఒకవైపు ఈరోజు కంప్యూటర్లు, ఆటోమేషన్, దానివల్ల ఒకవైపు మరి శ్రమ తగ్గుతుందేమో, శ్రామికుల విలువ తగ్గుతుందేమో అనే ఒక అపోహ, ఒక భయం ఒకవైపు. దాంతోపాటు ఈరోజు కొత్తగా తరలి వస్తున్న పరిశ్రమలు పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఈరోజు మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్లో భాగంగా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిశ్రమలు ఒకవైపు. అయితే ఇప్పుడే గౌరవనీయులు మల్లారెడ్డి గారు చెప్పినట్టు పరిశ్రమలు రావడం మాత్రమే కాదు, ఆయా పరిశ్రమల్లో ప్రభుత్వాల మీద ఉన్న బాధ్యత మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా, మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పే మాట, పరిశ్రమలను తీసుకొని రావడమే కాదు, సరళతరమైన వ్యాపార విధానాలు తీసుకొని రావడమే కాదు, ఆ వచ్చిన పరిశ్రమల్లో సింహభాగం అవకాశాలు స్థానికంగా ఉండే పిల్లలకు ఇచ్చే విధంగా చూసుకోవడం ఒకటైతే, ఆ పిల్లలకు మరి కనీస వేతనం అమలయ్యే విధంగా, ముఖ్యంగా అన్స్కిల్డ్ వర్కర్స్ ఉంటారు, సెమీ స్కిల్డ్ వర్కర్స్ ఉంటారు, వారికి కూడా తప్పకుండా ప్రభుత్వ నియమాల ప్రకారం, ప్రభుత్వం ఇచ్చిన జీవోల ఆధారంగా కనీస వేతన చట్టం అమలయ్యే విధంగా పటిష్టమైన కార్యాచరణ రూపొందించుకొని పారిశ్రామిక రంగాన్ని ఒకవైపు ప్రోత్సహిస్తూనే కార్మికులకు కూడా ఎలాంటి నష్టం కూడా కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యతను గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి కాదు వందల సార్లు గడిచిన ప్రభుత్వంలో ఆనాడు మరి పరిశ్రమల మంత్రిగా నాకు, ఆనాటి కార్మిక శాఖ మంత్రిగా గౌరవనీయులు నాయని నరసింహారెడ్డి గారికి ఎన్నోసార్లు చెప్పిన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు కేవలం మాటలు చెప్పడం మాత్రమే కాదు, చేతల్లో కార్మిక పక్షపాతిగా రుజువు చేసుకున్న నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాటను కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ మాట నేను ఆశామాసిగా చెప్పడం లేదు, మీకు తెలుసు ఒకనాడు ఇప్పుడే మిత్రులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు చెప్పినా, రాంబాబు గారు చెప్పినా, రూప్ సింగ్ గారు చెప్పినా, ఆనాడు కొన్ని ఎర్రజెండా పార్టీలు కార్మికులను మరి మీ శ్రమను వాడుకొని వారి రాజకీయ పార్టీలను నిలబెట్టుకొని ఉద్యమాల్లో మాత్రం మిమ్మల్ని ముందుంచారు తప్ప పెద్దగా న్యాయం చేయలేని మాట కూడా వాస్తవం. ఒకసారి చరిత్రలో తొంగి చూస్తే అంగన్వాడీ వర్కర్లు జీతాలు పెంచాలని ఉద్యమం చేస్తే ఆనాడు గుర్రాలతో తొక్కిచ్చినారు గత పాలకులనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. కానీ అదే అంగన్వాడీ వర్కర్లను ప్రగతి భవన్కు పిలుచుకొని భోజనం పెట్టి వారితో 1-3 గంటలు కూర్చొని సంభాషించి ఒకసారి కాదు గడిచిన 4.5 ఏళ్లలోనే 2 సార్లు వాళ్ళ జీతాలు పెంచిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను గుర్తు చేస్తూ ఉన్నా. అందుకే మాటల ముఖ్యమంత్రి కాదు, చేతల ముఖ్యమంత్రి, చేతల్లో కార్మికులకు అండగా నిలబడ్డ ముఖ్యమంత్రి అనే మాట కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కేవలం అంగన్వాడీ వర్కర్లే కాదు,
ఆశా వర్కర్లు కానీ, అదే రకంగా హోంగార్డ్లు కానీ, అంగన్వాడీ వర్కర్లు కానీ, అదే రకంగా ఆశా వర్కర్లు కానీ, హోంగార్డ్లు కానీ, వీఆర్ఏలు కానీ, వీరందరినీ కూడా మరి కొంతమంది ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతూ ఉంటాయి, కేసీఆర్ గారు ప్రగతి భవన్లోకి సామాన్యులను పిలుస్తలేడు కలుస్తలేడని మాట్లాడుతూ ఉంటారు, అవాకులు చివాకులు పేలుతూ ఉంటారు. కానీ వాస్తవం ఏంటంటే, గతంలో ముఖ్యమంత్రులు, గతంలో మంత్రులు మీరు దరఖాస్తు ఇస్తే తీసుకున్న తందుకే ఆపసోపాలు పడేది, ఒక దరఖాస్తు ఇస్తే ఒక ఫోటో తీసుకుని అవతల పడుడే తప్ప కూర్చొని మాట్లాడింది ఎన్నడూ లేదు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అత్యంత కీలకమైన బాధ్యతలో ఉంటూ ఆయనకి ఇంకా ఎన్ని పనులున్నా కార్మిక పక్షపాతి కాబట్టే ఈరోజు అంగన్వాడీలైనా, ఆశాలైనా, వీఆర్ఏలైనా, హోంగార్డులైనా మీకు భోజనం పెట్టి గంటల గంటల పాటు మీతో కూర్చొని చర్చించి మీ సమస్యల పరిష్కారం చూపింది మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాటను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఒక్కసారి దయచేసి గడిచిన 4.5 సంవత్సరాల్లోనే కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏ రకమైన సమస్యలను మనం పరిష్కరించినామో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. మిత్రుడు బాల్కా సుమన్ గారు చెన్నూరు నుంచి సింగరేణి బెల్ట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు, వారు గుర్తు చేస్తూ ఉన్నారు ఇప్పుడే, అన్న మా సింగరేణి సంస్థలో అపరిష్కృతంగా ఉండే అతి కీలకమైన సమస్య వారసత్వ ఉద్యోగాల సమస్య ఏదైతే ఉండేనో దాన్ని పరిష్కరించిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట వారు ఇప్పుడే నాకు గుర్తు చేస్తూ ఉన్నారు. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఒకటే కాదు, మూతబడిన పరిశ్రమలను తెరిపించడంలో రామగుండం ఫర్టిలైజర్స్ కానీ, సిర్పూర్ పేపర్ మిల్ కానీ, బల్లార్పూర్ ఇండస్ట్రీస్ కానీ, వీటన్నింటినీ తెరిపించడంలో కూడా కేసీఆర్ గారి ఆశీర్వాదంతోనే అవన్నీ కూడా సాధ్యమైన అనే విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అంటే కొత్త పరిశ్రమలకు పెద్దపీట వేయడం, పారిశ్రామికీకరణకు ఊతమీయడం ద్వారా కొత్తగా ఉపాధి అవకాశాలు సృష్టించడం, మూతబడ్డ వాటిని తెరిపించడం, అదే రకంగా ఉన్న పరిశ్రమల్లో నాణ్యమైన జీతం, నాణ్యమైన జీవితం మీకు వచ్చే విధంగా మరి పరిష్కారం చూపడం, ఇవన్నీ ఒక త్రిముఖ వ్యూహంతో ముఖ్యమంత్రి గారు పనిచేయడం జరిగింది, ప్రభుత్వం పనిచేయడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి పాలనలో అంగన్వాడీ టీచర్లకు ఒకసారి కాదు 4,500 నుంచి 10,500 పెరిగింది, అంటే 2 సార్లు జీతాలు పెంచిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో. భారతదేశం మొత్తంలో ఈరోజు అంగన్వాడీలకు ఎక్కడా కూడా ఇంత జీతం లేదు ఏ రాష్ట్రంలో అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అదే రకంగా మినీ అంగన్వాడీ టీచర్లకు కానీ, ఆయాలకు కానీ 2,200 రూపాయల నుంచి 6,000 రూపాయలకు జీతాన్ని పెంచుకున్నాం. ఆశా వర్కర్లకు కూడా మరి గౌరవ వేతనాన్ని 7,500 పెంచుకున్నాం. వీఆర్ఏలకు 6,000 నుంచి 10,700 పెంచుకున్నాం. అదే రకంగా ఐకేపీ ఉద్యోగులకు కూడా జీతాలు పెంచుకున్నాం. గతంలో విఓఏలకు నెలకు 2,000 మించి జీతం వచ్చేది కాదు, అట్లాంటిది 5,000 పెంచుకున్నాం. అదే రకంగా జిహెచ్ఎంసి అయితే మీకు తెలుసు, ముఖ్యమంత్రి గారే స్వయంగా సఫాయిలకు సలాం చెప్తూ, మీరు చేస్తున్న పనికి కూడా సలాం చెప్తూ ఒకసారి కాదు మరి 2 సార్లు జిహెచ్ఎంసీలో కూడా 8,000 నుంచి 14,500 రూపాయలకు జీతం పెంచిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు మరి వారిని 28,000 మందిని సంస్థలో విలీనం చేసి వారికి ఒక ఉద్యోగ భద్రత కల్పించడమే కాదు వారికి కూడా జీతాలు పెంచడం జరిగింది. ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లకు 8,000 రూపాయల నుంచి 10,500 జీతం పెంచుకున్నాం. హోంగార్డులకు 9,000 రూపాయల నుంచి 21,000 రూపాయలకు జీతాలు పెంచుకున్నాం. ఆర్టీసీ కార్మికులకు 44% వేతనాలు పెంచుకున్నాం. అదే రకంగా సింగరేణిలో కూడా 42% సింగరేణిలో కూడా బోనస్ పెద్ద మొత్తంలో ఇచ్చి వారిని కూడా ఆదుకున్నారు. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ లాంటి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వాటిని కూడా పరిష్కారం చేసుకున్నాం. వీరితో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 43% వేతనాలు పెంచుకున్నాం. వేతనాలు పెంచడంతోనే సమస్యలు పరిష్కారం అయిపోతాయనే మాట నేను అనడం లేదు, ఇంకా చేయవలసిన పని చాలా ఉంది. మిత్రులు రాంబాబు గారు చెప్పినా, రూప్ సింగ్ గారు చెప్పినా, పల్లా రాజేశ్వరరెడ్డి గారు చెప్పినా, మరి అందరూ ఎవరు చెప్పినా వారి గొంతులో ఒకటే ఆవేదన వినబడింది, ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ముఖ్యంగా అసంఘటిత రంగంలో ఉండే కార్మికులకు చేయవలసిన పనులు చాలా ఉన్నాయనే మాట వారు చెప్పడం జరిగింది. నేను ఒక మాట మీకు గుర్తు చేస్తూ ఉన్నా, గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టక ముందు ఆయన కేంద్రంలో కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగిందన్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. కేంద్రంలో కేసీఆర్ గారు కార్మిక మంత్రిగా ఉన్నప్పుడే ఆనాడు బీడీ వర్కర్లకు, బీడీ కార్మికులకు దాదాపు ఒక మన రాష్ట్రంలోనే
ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎక్కడైతే బీడీ కార్మికురాలు ఎక్కువ ఉంటారో అక్కడ 45,000 ఇళ్లు కూడా మంజూరు చేయించిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. బీడీ కార్మికులకు దేశంలో ఏ ప్రభుత్వము ఇవ్వని విధంగా ఈరోజు వచ్చే నెల నుంచి 2,000 రూపాయల భృతి ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. నేత కార్మికుడికి, రాష్ట్రంలో ఉండే నేతన్నలందరికీ ఒక భరోసానిస్తూ సిరిసిల్ల కానీ, పోచంపల్లి కానీ, గద్వాల కానీ, లేదా ఇతర ప్రాంతాల్లో ఉండే జమ్మికుంట, దుబ్బాకలో ఉండే నేతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరిలో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపి నేత కార్మికులకు కూడా ఈరోజు గౌరవప్రదమైన వేతనం వస్తూ ఉంది అంటే ఈరోజు మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు 1,200 కోట్ల పైసలకు రూపాయలు కేవలం నేత కార్మికుల కోసమే బడ్జెట్లో పెట్టడమే దానికి కారణమన్న మాట కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. గీత కార్మికులకు కూడా ఎక్స్గ్రేషియా పెంచి వారి కుల వృత్తికి దోహదపడే విధంగా ఒకవైపు మిషన్ కాకతీయలో ఈత చెట్లు, తాటి చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ మరొక వైపు వారికి అన్ని రకాలుగా చెట్ల పన్ను రద్దు చేసి ఎక్స్గ్రేషియా పెంచి గీతన్నలకు కూడా, గీత కార్మికులకు కూడా అండగా నిలబడ్డది కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఈ రకంగా కార్మిక పక్షపాతిగా బీడీ కార్మికులు కావచ్చు, సింగరేణి కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, నేత కార్మికుడు కావచ్చు, గీత కార్మికుడు కావచ్చు, ఏ రూపంలో ఉన్న కార్మికుడైనా వారికి అండగా నిలబడ్డది కేసీఆర్ గారి ప్రభుత్వం. అసంఘటిత రంగంలో ఉండే కార్మికులకు దేశంలో మరి ఎక్కడన్నా ఉన్నదో లేదో నాకైతే తెలియదు, కానీ అసంఘటిత రంగంలో ఉండే ఆటో డ్రైవర్లు కానీ, అదే రకంగా అసంఘటిత రంగంలో ఉండే ప్రైవేటు బస్సు డ్రైవర్లు కానీ, ప్రైవేటు డ్రైవర్లు కానీ, వారికి కూడా అండగా నిలబడి 5 లక్షల ప్రమాద బీమా ఇస్తున్న ఏకైక రాష్ట్రం మొత్తం భారతదేశంలో తెలంగాణ అని నేను అనుకుంటా ఉన్నాను. అదే రకంగా ఆటోల మీద కానీ, వ్యవసాయ ట్రాక్టర్ ట్రాలీల మీద కానీ రవాణా పన్నును 73 కోట్ల రూపాయలను ఒక్క సంతకంతో రద్దు చేసి మా ఆటో అన్నలకు కూడా అండగా నిలబడ్డది కేసీఆర్ గారి ప్రభుత్వం. చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, చాలా కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేసుకున్నాం, ఇంకా చేయవలసిన పని చాలా ఉన్నది. కేసీఆర్ గారి ఆలోచన ఒకటే, ఒకవైపు రాష్ట్రంలో పారిశ్రామికీకరణ పెరగాలి, వ్యవసాయ ఉత్పత్తి పెరగాలి, నీళ్లు రావాలి, అట్లయితేనే సంపద సృష్టించబడుతుంది, సంపద పెరుగుతుంది, రాష్ట్ర సంపద పెరుగుతుంది, ఆ పెరిగిన ఆదాయాన్ని, పెరిగిన సంపదను తిరిగి పేదలకే పంచాలి. అది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల రూపంలో కావచ్చు, మీకు ఇచ్చే పెన్షన్ల రూపంలో కావచ్చు, మీకు పెంచే వేతనాల రూపంలో కావచ్చు, ఈ సంపద అంతా తిరిగి మళ్ళీ పేదలకే అందాలనే ఒక అద్భుతమైన సోషలిస్టు నినాదంతో, విధానంతో పనిచేస్తున్న నాయకుడు ఈరోజు మన నాయకుడు కేసీఆర్ గారని గర్వంగా చెప్పుకోవచ్చు. తెలిసి తెలవక కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది అంటున్నారు ఎక్కడున్నాయి మీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అంటున్నారు. ఈరోజు ఒక పేపర్లో వచ్చింది, మీరు చూసే ఉంటారు, ఒకటే ఒక్క కొల్లూరులో, ఒక్క కొల్లూరులో ఒక్క సైట్లో నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు 124 ఎకరాల్లో ఒకటే దగ్గర 15,660 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా ఉన్నాం, కావాలంటే చూసుకోవచ్చు, 1,400 కోట్ల రూపాయలతో కడతా ఉన్నాం. అది ఈ సంవత్సరం డిసెంబర్ వరకు పూర్తి కాబోతా ఉన్నది. మీరు మీరు అడిగినారు, 2-3 విషయాలు చెప్పారు రాంబాబు గారు. అన్న మాకు ఈ రేషన్ కార్డుల వల్ల కుటుంబం అక్కడ ఉండి రేషన్ కార్డు ఇక్కడ ఉండడం వల్ల ఇబ్బంది అవుతుందన్నారు. నేను మంత్రి గారితో కోరుతా ఉన్నాను, మున్సిపల్ శాఖ అధికారులకు కూడా నేను కూడా విజ్ఞప్తి చేస్తాను, తప్పకుండా అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొచ్చి ఇట్లాంటి చిన్న చిన్న చిక్కులు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే మనకు మీకు అందరికీ కూడా తెలుసు మనం ఇప్పటికే రేషన్ షాప్లో పోర్టబిలిటీ ఇచ్చుకున్నాం, ఎక్కడ రేషన్ కార్డు ఉన్నా మీది వేరే ప్రాంతమైనా ఇంకొకటి దగ్గరలో ఉండే రేషన్ షాప్లో బియ్యం కానీ సరుకులు కానీ తీసుకునే విధంగా ఇప్పటికే పోర్టబిలిటీ సౌకర్యాన్ని ఇచ్చుకున్నాం. అదే రకమైన ఆలోచన విధానంతో ఎక్కడ ఉన్న లబ్ధిదారుడికి లాభం జరిగే విధంగా తప్పకుండా ఒక ఆలోచన చేస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ గౌరవ మంత్రి గారిని, కార్మిక మంత్రి గారిని దానికి నడుం బిగించాల్సిందిగా వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దాంతోపాటు రాంబాబు గారు ఇంకొక మాట కూడా అన్నారు, అన్న పరిశ్రమలు కొత్తవి రావడం ఆహ్వానించదగ్గదే, కానీ ఆ పరిశ్రమలకు దగ్గరలోనే మాకు నివాస సముదాయాలు ఏర్పాటు చేయండి, ఇళ్ల స్థలాలు ఇవ్వండి అన్నారు. ముఖ్యమంత్రి గారు, ఇది నేను కొత్తగా మీరు చేస్తున్న డిమాండ్ కాదు, ముఖ్యమంత్రి గారు నేను పరిశ్రమల మంత్రిగా ఉన్నప్పుడే ఒక మాట చెప్పారు, ఎక్కడన్నా ఏదన్నా పరిశ్రమకు భూమి ఇస్తే వారిని అడగండి, మీ కార్మికులకు కూడా, మీ దగ్గర పనిచేసే ఉద్యోగులకు కూడా అక్కడ దగ్గరలోనే మీరు ఇల్లు కట్టుకుంటామంటే భూమి ఇస్తామని చెప్పమన్నారు. తప్పకుండా ఈ విధానాన్ని అవలంబించవలసిన అవసరం ఉన్నది, తప్పకుండా ఆ దిశగా ఒక సబ్సిడైజ్డ్ రేట్ల మీద భూములు ఇవ్వాలనే ఆలోచన ఏదైతే మీరు విజ్ఞప్తి ఏదైతే చేశారో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని పోయి, అదే రకంగా మరి ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకొని పోయి ఒక విధానాన్ని అవసరమైతే ఈ దిశలో తీసుకునే ప్రయత్నం కూడా చేయాలని చెప్పి మీ తరఫున నేను కూడా విజ్ఞప్తి చేస్తానని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దాంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి డిమాండ్లే అంటే, సాక్షర భారత్ వాళ్ళు ఉన్నారు, ఇంకా గోపాలమిత్రులు ఉన్నారు,
ఇంకా చాలా మంది మిత్రులు, ఆరోగ్యశ్రీ వాళ్ళు ఉన్నారు, చాలా మంది మిత్రులు ఉన్నారు, మిడ్ డే మీల్స్ వాళ్ళు ఉన్నారు, వయోజన విద్య వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, డొమెస్టిక్ వర్కర్స్ ఉన్నారు, అసంఘటిత రంగంలో ఉండే కార్మికులు అసంఖ్యాకంగా ఉన్నారు. మీకు న్యాయం చేయవలసిన బాధ్యత ఇప్పుడు ఇంతమందికి, ఇప్పుడే నేను చెప్పాను, ఇంతమందికి న్యాయం చేసిన ప్రభుత్వం కొంతమందికి అన్యాయం చేస్తుందని అనుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారి దృష్టికి చాలాసార్లు ఇప్పుడు పల్లా రాజేశ్వరరెడ్డినైనా, నన్నైనా, సుమన్నైనా, మా గట్టు గారినైనా, లేకపోతే మల్లారెడ్డి గారినైనా మిత్రులు ఎవరు కలిసినా ఒకటే అడుగుతారు, సార్ మీరేం లేదు, మమ్మల్ని కేసీఆర్ దగ్గర తీసుకోపోండి సార్, అంతకంటే ఏమవుతుంది సార్ అంటారు. ఎందుకంటే అందరికీ ఎరికే, కేసీఆర్ గారి దగ్గర పోతే సమస్య పూర్తయిపోతుందనే విషయం అందరికీ తెలుసు. అందుకే మీరు ఆ మాట ఎప్పుడు అంటూ ఉంటారు. నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ మే ఇరవై మూడు నాడు కేంద్ర ఎన్నికలు కూడా, వాటి ఫలితాలు కూడా రాబోతూ ఉన్నాయి. కేంద్రంలో గతంలో ఉన్న ప్రభుత్వం కార్మికుల పక్షంగా అంత పక్షపాత ప్రభుత్వం కాదు. మరి రాబోయే ప్రభుత్వం అన్నా మనం అనుకునే విధంగా ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చే ప్రభుత్వం వస్తే, మన మీద ఆధారపడే నిర్ణయాత్మకమైన పాత్రలో టీఆర్ఎస్ ఉండే పరిస్థితి ఉంటే కేంద్రంతో కూడా, ఎందుకంటే కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన ముఖ్యమంత్రి గారికి సంపూర్ణమైన అవగాహన ఉంది కాబట్టి అన్ని రకాలుగా అక్కడి నుంచి కూడా తీసుకోవాల్సిన ప్రయోజనాలు కూడా మీకోసం తీసుకుంటూ ముందుకు పోదామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. చివరిగా నేను ఒక మాట కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇన్ని మంచి పనులు జరుగుతుంటే కొంతమందికి మనసు పట్టదు. ఎందుకంటే మీకు తెలుసు, వాళ్ళేమో గతంలో మీరు జీతాలు పెంచమంటే గుర్రాలతో దొక్కించిన వాళ్ళు వాళ్ళు, మరి ఈ ముఖ్యమంత్రి ఏమో మీరు అడుగుడు ఆలస్యమైన పిలిచి భోజనం పెట్టి మరి మీ సమస్యలు పరిష్కరిస్తుంటే మనసున పడతలేదు కొంతమందికి. ఎర్రజెండా పార్టీలకేమో ఉనికి లేకుండా పోయింది. ఈరోజు మొత్తం టీఆర్ఎస్ కేవీ జోరు వల్ల, తెలంగాణ రాష్ట్రంతి కార్మిక విభాగం జోరు వల్ల ఈరోజు వాళ్లకు మనసున పడతలేదు, ప్రతిపక్షాలకు అంశాలు దొరకడం లేదు. అందుకే కొంతమంది మరి ఈరోజు కొన్ని అంశాలను పట్టుకొని రాజకీయంగా బురదల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, గడిచిన వారం 10 రోజులుగా రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించిన ఒక అంశం, ఒక సమస్య మరి అందరినీ కూడా కలవర పెడతా ఉన్నది. అందరం బాధపడ్డాం. ఇంటర్మీడియట్ బోర్డులో జరిగిన పొరపాట్లకు, తప్పులకు బాధ్యులు ఎవరైనా తప్పకుండా చర్య తీసుకోవాలని నేను కూడా స్వయంగా చాలాసార్లు కోరాను. ఒక మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, తప్పులు జరిగినప్పుడు ప్రభుత్వం తప్పకుండా సరిదిద్దే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది, చేస్తుంది. తప్పులు జరిగితే తప్పకుండా జరుగుతాయి, జరిగినప్పుడు సరిదిద్దుకోవాలి. అంతేగాని ఈరోజు ప్రతిపక్షాల వైఖరి ఒక్కసారి మీరు ఆలోచించండి. మనకు కూడా బాధ ఉంది, నేను కూడా ఒక తండ్రి, నాకు కూడా పిల్లలున్నారు, ఇక్కడ ఉన్న చాలామందికి పిల్లలున్నారు. ఎవరికైనా ఏమైనా నష్టం జరిగితే, పిల్లలు చనిపోతే ఎంత బాధ ఉంటుందో అందరికీ కూడా తెలుసు, అందరం బాధపడతా ఉన్నాం. అందుకే ముఖ్యమంత్రి గారు స్వయంగా అన్నారు, చేతులు జోడించి వేడుకుంటున్నా, దయచేసి ఎవరు కూడా పొరపాటున తప్పు నిర్ణయాలు తీసుకోవద్దు, రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా చేయిస్తున్నది, ఆందోళన పడకండి అని చెప్పినాం. పిల్లలు నిశ్చింతగా ఉండాలి, తల్లిదండ్రులు కూడా బాధపడద్దని చెప్పి వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కానీ ప్రతిపక్ష పార్టీలు ఒక్కసారి మీరు చూడండి, వాళ్ళకు వేరే అంశాలు లేవు. ఈ ఒక్క అంశంలో ప్రభుత్వం ఏదో డిఫెన్స్లో పడ్డది కాబట్టి బురద తల్లుదామని చెప్పి ఈరోజు చిల్లరమల్లారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిన్న ఒక ఆయన మాట్లాడినాడు, ఆయన అంటాడు ఇదేదో సంస్థ, ఐటీ సంస్థ, అప్పటి ఐటీ మంత్రికి సంబంధం ఉన్న సంస్థ, ఆయననే కాంట్రాక్ట్లు ఇప్పించిండు, ఆయననే టెండర్లు ఇచ్చిండు, 10,000 కోట్ల రూపాయల కుంభకోణం అంటాడు. ఒక్కసారి మీకు ఒక విషయం తెలియాలి, మొదటి విషయం ఏంటంటే అది విద్యాశాఖలో జరిగిన ఒక టెండరు, విద్యాశాఖలో ఇంటర్మీడియట్ బోర్డు, విద్యాశాఖ కూడా సంబంధం లేదు, ఇంటర్మీడియట్ బోర్డులో ఒక సాఫ్ట్వేర్ కావాలంటే ఆ సాఫ్ట్వేరు ఒక టెండర్ పిలిచి 4,30,00,000 విలువైన టెండర్ అనుకుంటారు, దగ్గర 4,35,70,000 విలువ చేసే సాఫ్ట్వేర్ కొనుగోలు చేసినందుకు వాళ్ళు టెండర్ పిలిచినారు, ఎవరో పాల్గొన్నారు, అది తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా మనకు తెలియదు, తెలుస్తుంది విచారణలో తెలుస్తుంది. వాళ్లకు టెండర్ ఇచ్చినారు 4,35,70,000 రూపాయల విలువ చేసే సాఫ్ట్వేర్ వాళ్ళు కొనుక్కున్నారు. ఇవాళ 3 సంవత్సరాల కోసం మాత్రమే, అది కూడా మొత్తం శాశ్వతంగా కాదు, 3 సంవత్సరాల కోసం. దానికి ఐటీ శాఖకు సంబంధం ఉండదు, ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళే టెండర్ పిలుస్తారు, వాళ్ళే టెండర్ అయిపోయినాక విద్యాశాఖ మంత్రి గారికి పంపి సంతకం తీసుకొని ఆ విద్యాశాఖ మంత్రి, కార్యదర్శి ఇద్దరే నిర్ణయం అప్రూవల్ తీసుకొని పద్ధతి ప్రకారం జరిగిందా లేదా చూసుకొని సంతకం పెట్టి ఆ సంస్థకు అప్పచెప్తారు. ఇవాళ ఒక ఆయన మాట్లాడతాడు, ఇది ఐటీ శాఖ మంత్రిగా ఈయన ఉన్నప్పుడే అయింది అంటాడు. మరి ఐటీ శాఖ మంత్రిగా నేను ఉన్నప్పుడు ఇంకా చాలా డిపార్ట్మెంట్లలో చాలా ఆరోజు టెండర్లు పిలిచారు, ప్రతిదీ నాకే సంబంధమా? రెండోది మీరు ఒక్కటి ఆలోచించండి జాగ్రత్తగా,
4,35,70,000 విలువ చేసే టెండర్, దానికి ఎవడో నాకు 10,000 కోట్ల లంచం ఇచ్చిందని మాట్లాడతాడు, ఏం చెప్పాలిగా? అంటే మాట్లాడతందుకు నోటికి హద్దు పద్దు, మనుషులకు కొద్దిగా ఇంగిత జ్ఞానం. ఏం మాట్లాడుతున్నాం మన సోయి, ఎట్లున్నది పరిస్థితి? కొద్దిగా పిల్లల ప్రాణాలు పోకుండా కాపాడాలి, ధైర్యం చెప్పాలి అని చూడాలి. కానీ దీన్ని కూడా రావణకాష్టంలాగా రగిలించాలి, దీన్ని ఎట్లన్నా చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, బట్టగాల్చి మీదేయాలి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులకి, రాజకీయంగా తలపడాలనుకుంటే, కేసీఆర్ గారిని ఢీ కొట్టాలనుకుంటే, టీఆర్ఎస్ను బద్నాం చేయాలనుకుంటే, ఇంకా వేరే చాలా అంశాలు ఉన్నాయి. కానీ పిల్లల ప్రాణాలతో చెలగాట మాడడం ఎవరికైనా మంచిది కాదు. మేము సంయమనం పాటిస్తున్నాం, నోరు లేక కాదు, మాట్లాడలేక కాదు, ఏ సంబంధము లేకున్నా బట్టగాల్చి మీదేస్తాం. ఇంకొక బఫూన్ ఉన్నాడు, ఆయన అంటాడు నువ్వు పెద్దమ్మ గుడికి రా, ప్రమాణం చేయి, చేయకపోతే నేను అన్నదే కరెక్ట్ అంటాడు. ఇది ఎక్కడ లాజిక్? నువ్వు దొంగని నేను అంటా, నువ్వు తెల్లారి పెద్దమ్మ గుడికి వచ్చి ప్రమాణం చేయకపోతే నువ్వు దొంగని ఒప్పుకున్నట్టే అంటాడు. ఇది ఎక్కడ బాధ? ఆయన చెప్పిన టైంకి రావన్నాడు, పెద్దమ్మ గుడికి వచ్చి ప్రమాణం చేయన్నాడు. ఇంత చిల్లర రాజకీయం, ఇంత దిగజారి. ఇక వీళ్ళు ఇట్లా మాట్లాడంగానే కేసీఆర్ గారిని ఎవరన్నా ఏమన్నా అంటే ఇక వెంటనే కత్తులు దూసే కొన్ని మీడియాలు ఉన్నాయి. ఇక వాళ్ళు ఎవరో మీకు తెలుసు, నాకంటే బాగా. ఇక వాళ్ళకి ఏం పని లేదు, 24 గంటలు తిరగాలి రీలు. ఒక మనిషి ఒకసారి చెంపదెబ్బ తింటే 24 గంటలు వాళ్ళని కొట్టినట్టు చూపెట్టాలి ఇక టీవీలో, అదే తిరుగుతుంటుంది. అంతే నేను చెప్పేది. అసంటోళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కొద్దిగా ఈ మధ్యన కేసీఆర్ని తీసుకుందుకు అస్త్రాలు దొరకలేవు, ఇక దొరికింది కదా అని చెప్పి ఏదో చేద్దాం అన్నట్టు వాళ్ళు ఒక ఆడావిడ చేస్తున్నారు. నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, చేతులు జోడించి ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, తొందరపడి ప్రాణాలు తీసుకుంటే ప్రాణాలు మళ్ళీ రావు. చదువే మొత్తం కాదు, ఒకటి తప్పు జరిగితే గవర్నమెంట్ ఆల్రెడీ రీవెరిఫికేషన్ చేస్తూనే ఉన్నది, 3,00,000 పేపర్లు మళ్ళీ దిద్దుతూనే ఉన్నారు. కాబట్టి అది కూడా 4-5 రోజుల ఫలితాలు వస్తూనే ఉన్నాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులను బాధపెట్టి ఈ దుర్మార్గమైన రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలకు లేనిపోని ఈరోజు వాళ్ళు నిజంగా కూడా చాలా చిల్లర రాజకీయం, దిగజారుడు రాజకీయం చేస్తూ ఉన్నారు. అంశాలు ఇంకా 100 ఉన్నాయి కొట్లాడాలంటే, వాటి మీద కొట్లాడదాం. కానీ పిల్లల ప్రాణాలతో చిలగాట ఆడే విధంగా ఉన్నదాన్ని లేనట్టు, లేనిదాన్ని ఉన్నట్టు, లేని సంస్థలకు నాకు సంబంధం అంటగట్టి వాళ్ళు ఎవరో నాకు తెలియదు నాయన అంటే నీకు సంబంధం ఉందంటారు. ఫలానా ఓడు, ఫలానా నాడు, ఫలానా ఎల్లయ్యకు, ఫలానా మల్లయ్య తమ్ముడట, ఆ తమ్ముడికి దోస్తు కాదా అంటాడు. ఆయన ఎవడో తెలియదు, ఈయన ఎవడో తెలియదు నాకు. లేనిది కేవలం ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి, అధికారంలో ఉన్న పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి బట్టగాల్చి మీదేద్దాం, కడుక్కునేది ఆయన బాధ్యత, మాదేందన్నట్టు జవాబుదారితనం లేకుండా, జిమ్మెదారితనం లేకుండా ఈరోజు కొంతమంది దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. నేను కాంగ్రెస్ మిత్రులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, తేల్చుకోవాలనుకుంటే చాలా అంశాలు ఉన్నాయి, రాజకీయంగా తేల్చుకుందాం, ప్రజాక్షేత్రంలోకి పోదాం. మీరు ఎప్పుడంటే అప్పుడు ఆ విషయంలో మేము రెడీగా ఉన్నాం. కానీ పిల్లల ప్రాణాలతో చెలగాటం వద్దు, ఇది మంచి పద్ధతి కాదు. మీడియాకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇక మీరు ఇంకా రాష్ట్రంలో ఇదొక సమస్య, తీవ్రమైన సమస్య నేను కాదంటలేను, కానీ కొంత సంయమనం పాటించకపోతే, ఉద్విగ్న వాతావరణాన్ని ఇంకా రెచ్చగొడితే పిల్లలు ఆందోళన చెందే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆల్రెడీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది, దయచేసి కొంత ఓపిక, కొంత సంయమనం అవసరం. హైకోర్టులో కూడా విచారణ జరుగుతూ ఉంది. హైకోర్టు రేపు ఫలానా వాళ్ళు దోషులు అని తెలిస్తే తప్పకుండా ఆ దోషుల మీద చర్య తీసుకోవాలని అందరికంటే ముందు, ప్రతిపక్షాల కంటే ముందు నేను కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అంతేగాని లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేసి పిల్లల నాగం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో దయచేసి చేయవద్దని చెప్పి చేతులు జోడించి కాంగ్రెస్ పార్టీ మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇదే రకమైన ధోరణి మీరు కొనసాగిస్తే, మేము ఇట్లే ఉంటాం, మాది ఇంతే, మా చిల్లర దందా మాది ఇట్లే ఉంటుంది అంటే, నిన్ననే చూసినాం మీరు రాహుల్ గాంధీ కూడా అనగూడని మాటలు అన్నాడు, ఇలా కోర్టు దగ్గర పోయి ముక్కుకు నెల రాసి క్షమాపణ చెప్తా ఉన్నాడు. మీకు కూడా ఆ పరిస్థితి వస్తుంది, నేను కూడా కోర్టుకు పోవాల్సి వస్తుంది, పరువు నష్టం దావా వేయవలసి వస్తుంది. ఎందుకంటే ఎటు పడితే అటు మాట్లాడతాం, ఏది పడితే అది మాట్లాడతాం, ప్రతిదాన్ని 1,000 కోట్ల కుంభకోణం అంటే ఊకునే సమస్యనే లేదు. మీరు మర్యాదగా వ్యవహరిస్తే, మర్యాదగా తప్పు దిద్దుకుంటే మంచిది, లేని పక్షంలో తప్పకుండా దావాలకు కూడా సిద్ధంగా ఉండాలి. నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మీ ద్వారా ప్రజలకు కూడా ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు బాగుంటే కొంతమందికి మనసు పడతలేదు. పొలాలు పచ్చబడుతుంటే వాళ్ళ కళ్ళు ఎర్రబడుతున్నాయి, వాళ్ళ కడుపులో చిన్నది అరుగగా ఈరోజు కొంతమంది ప్రతిపక్ష పార్టీలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మీరు టీఆర్ఎస్ కేవీ వాళ్ళు కూడా ఒక కంట కనిపెట్టుకుని ఉండాలి. ఎక్కడికక్కడ మన నాయకుడి మీద కానీ, మన పార్టీ మీద కానీ ఇలాంటి దుష్ప్రచారాన్ని, ఇలాంటి దుర్మార్గమైన ప్రచారాన్ని చేస్తే తిప్పి కొట్టాలి. ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే తప్పకుండా సరిదిద్దుకుంటాం. కార్మికులకు ఇంతకుముందు నేను చెప్పినట్టు 2-3 ముఖ్యమైన, మంత్రి గారు కూడా చెప్పినట్టు ముఖ్యమైన పథకాలు కూడా రూపకల్పనలో వారు ఉన్నారు, వాటిని ముఖ్యమంత్రి గారి సమ్మతితో, ప్రభుత్వ అనుమతితో ప్రకటిస్తారు.
కార్మిక పక్షపాతిగా ముఖ్యమంత్రి గారికి ఏ పేరైతే ఉన్నదో దాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు పోదామని చెప్పి కూడా ఈ సందర్భంగా మిత్రులందరికీ పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు, మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ, కార్మికుల ఐక్యత, టిఆర్ఎస్ కేవి, టిఆర్ఎస్ కేవి. అందరికీ కూడా ధన్యవాదాలు. భోజనాలు ఉన్నాయి, ప్రశాంతంగా వెళ్ళి మీరందరూ కూడా భోజనాలు చేయాలి. భోజనాల కాడ నారాయణ రూప్ సింగ్ గారు, మన నారాయణ గారు అక్కడ చూడాలి. కళాకారులు మల్లికా బృందం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మంచి పాటలు పాడి ఉర్రూతలు ఊగించారు. అదే రకంగా శారద గారు స్వీట్లు తెచ్చారు, అవి కూడా తినాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఓకే, వచ్చిన అమాలీలకి, ఇంట్లో పనిచేసిన వాళ్ళకి, ఆటో డ్రైవర్లకి, తోటమాలీలకి, ప్రైవేటు పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకి, పేరు పేరున సాక్షర భారతి వాళ్ళకి, మున్సిపల్ ఉద్యోగులకి, దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన వాళ్ళకి, వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అందరికి భోజనాలు ఉన్నాయి, తొందరపడొద్దు. 4 కౌంటర్లు ఉన్నాయి. కొంచెం సీనియర్ నాయకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళాలని శారద గారు, నిర్మలారెడ్డి గారు, నారాయణ గారు, దానకరణాచారి గారు, అన్నదాతలు వెళ్ళి అన్నం పెట్టే పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పత్రికా విలేకరు